అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీధర్. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఆగస్ట్ 13 ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, వారికి అపోహలు ఏదైనా ఉంటే వాటిని తొలగించడం. మీ అందరికీ తెలుసు, ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడి కానీ లేదంటే లివర్, గుండె ఇలాంటివి చెడిపోవడం వల్ల మనిషి యొక్క ప్రాణం ప్రమాదంలోకి పడుతుంది. అయితే వీళ్ళని రక్షించాలంటే మనకి ఐదర్ కిడ్నీ మార్పిడి కానీ లేదా గుండె మార్పిడి కానీ లేదా లివర్ మార్పిడి కానీ చేయాల్సి ఉంటుంది. కిడ్నీ మార్పిడికి వచ్చేసరికి, లివర్ మార్పిడికి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ బంధువులు ఎవరైనా ఇవ్వడానికి ముందుకొస్తే వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీని కానీ లివర్ని కానీ సంగ్రహించి అవయవ మార్పిడి అనేది చేయొచ్చు. బట్ గుండెకి ఆ పాసిబిలిటీ లేదు. సో ఇలాంటి వాళ్ళకి, అలాగే ఒక్కొక్కసారి వాళ్ళ బంధువులు ఎవరైనా కిడ్నీ ఇవ్వడానికి లేకపోతే లివర్ ఇవ్వడానికి ముందుకు రాకపోతే, ఆర్ అలాంటి వాళ్ళు అసలు అవైలబిలిటీ లేకపోతే కనుక వీళ్ళు కూడా ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళని మనకు రక్షించాలంటే మన ముందున్న మార్గం ఏంటంటే ఈ జీవన్మృతులు, అంటే ఎవరైనా రోడ్డు ప్రమాదాల బారిన పడి కానీ లేదంటే బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ అలాంటి వాటి వల్ల బ్రెయిన్ డెడ్ అయితే కనుక, అంటే జీవన్మృతులు అంటారు, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కనుక లైఫ్ సపోర్ట్స్ ఆపేస్తే ఇంకా వాళ్ళ ప్రాణాలని మనం నిలబట్టలేం. అది కూడా కొన్ని గంటల దాకా, అంటే కొన్ని గంటల్లో వీళ్ళు పూర్తిగా కార్డియాక్ అరెస్ట్ అయిపోతారు అని గనక వైద్య బృందం కనుక నిర్ధారణకు వస్తే, అయితే మీకు ఇందులో అనుమానం కలగచ్చు చాలా మందికి. అపోహ ఏంటంటే ఈ యొక్క ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కోసం ఎవరైతే అన్కాన్షియస్ గా ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్స్ ఈ అవయవాల్ని సంగ్రహించవచ్చు అని చాలా మందికి అపోహ ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. వీళ్ళు జీవన్మృతులు, వీళ్ళు అవయవాలు ఇవ్వడానికి వీళ్ళు ఫిట్ అని కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. అంటే వీళ్ళు బ్రెయిన్ డెడ్ డొనార్స్ అని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే మన దేశంలోకి వస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ జీవన్ దాన్ అంటాం మన ఏపీ జీవన్ దాన్. సో వీళ్ళందరూ కూడా కొన్ని రకాల గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ చేశారు. సో ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా హాస్పిటల్లో ఏదైనా పేషెంట్ ఇలాంటి యొక్క కండిషన్స్ లో అడ్మిట్ అయితే వాళ్ళు జీవన్మృతులు అని డిక్లేర్ చేయడానికి ఆ డాక్టర్స్, అసలు ఈ అవయవదాన సర్జరీతో సంబంధం లేని డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి కొన్ని రకాల టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత ఆ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క అవయవాల్ని తీసుకోవడానికి వారి యొక్క రక్త సంబంధికుల్ని కౌన్సిలింగ్ అనేది చేస్తారు. అలాగే ఇది బలవంతం ఏమీ లేదు. ఇందులో వాళ్ళ యొక్క బంధువులు కనుక ఇవ్వడానికి ఇష్టం కనుక లేకపోతే ఏదైతే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి వస్తుందో అది చివరిదాకా కంటిన్యూ అనేది చేస్తారు ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ కి. కాబట్టి ఇన్ని గైడ్ లైన్స్ అని ఫాలో అయిన తర్వాత మాత్రమే బ్రెయిన్ డెడ్ డోనార్ అని డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు గనక ఇవ్వడానికి ముందుకొస్తే వాళ్ళ బంధువులు అప్పుడు ఆ బ్రెయిన్ డెడ్ డోనార్ ని ఐడెంటిఫై చేసి అప్పుడు డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసిన తర్వాత ఏ అవయవాలు తీసుకోవాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఒక వెయిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ వెయిట్ లిస్ట్ ప్రకారం ఆర్గాన్స్ ని అలాట్ చేస్తారు. ఇంత ప్రాసెస్ దాటిన తర్వాత మాత్రమే ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది. సో ఇన్ని దాటుకుని అయితే గనక కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు అలాగే కార్నియా ఇవన్నీ కూడా సంగ్రహించడం అనేది జరుగుతుంది. అయితే అందరికీ అన్ని తీయకపోవచ్చు. వాళ్ళ యొక్క అండర్లైన్ కండిషన్స్ బట్టి ఒక్కొక్కసారి గుండె, ఊపిరితిత్తులు తీసుకోలేకపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి లివర్ తీసుకోలేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్గాన్స్ అనేది రిట్రైవ్ చేస్తారు. అయితే ఈ రిట్రైవల్ కూడా ఏంటంటే దానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో వెంట వెంటనే ఆర్గాన్స్ ని తీసి మళ్ళీ ఎవరైతే గ్రహీతులున్నారో వాళ్ళకి అమర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది ఈ ప్రమాదాల బారిన పడి లేకపోతే ఏదైతే స్ట్రోక్ ఇలాంటివి ఉన్నాయో వాటి బారిన పడి జీవన్మృతులు అవుతూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క బంధువులు రకరకాల అపోహలకి గురయ్యి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ యొక్క అపోహల వల్ల చాలా ఆర్గాన్స్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ ఆగస్ట్ 13 నేను మీ అందరికీ చేసే విన్నపం ఏంటంటే అపోహలకు గురి కాకండి.
అన్ని కావాలంటే మీ యొక్క అపోహలు తొలగించడానికి ప్రతి హాస్పిటల్లోనూ టీమ్స్ అనేది ఉంటుంది. బట్ నిజంగా దురదృష్టవశాత్తు మీ బంధువులు ఎవరైనా కూడా ఇలా జీవన్మృతులైతే, వాళ్ళ యొక్క ఆర్గాన్స్ కనుక నిజంగా వేరే వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటే మాత్రం మీరు దయ ఉంచి ఆ ఆర్గాన్స్ తీసుకోవడానికి మీ యొక్క కన్సెంట్, అనుమతి అనేది ఇవ్వండి. అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా ప్లెడ్జ్ చేయాలి. ఏంటంటే దురదృష్టవశాత్తు మనలో ఎవరైనా కూడా ఇలా జీవన్మృతులైతే, మన యొక్క ఆర్గాన్స్ కనుక ఫిట్ అయితే వేరే వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటే వాటిని తీసుకోవచ్చు అని మనం ముందే ఒక ఫార్మ్ అనేది డిక్లేర్ చేసి ఇవ్వచ్చు. దానికి సంబంధించి ఒక కార్డ్ అనేది కూడా ఇస్తారు. ఇట్లా చేయడం వల్ల చాలా మంది జీవితాల్లో మనం వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి, సపోజ్ కిడ్నీ కనుక తీసుకుంటే సుమారు 150,000 నుంచి 2 లక్షల మంది దాకా మన దేశంలో ఈ ఆర్గాన్ కోసం, కిడ్నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈ లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు పెద్దదవుతూనే ఉంటుంది. సో ఈ కిడ్నీ కానీ లివర్ కానీ ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఏదో ఒక వ్యక్తిని బతికిస్తున్నామని మాత్రం అనుకోవద్దు. ఆ వ్యక్తి మీద డిపెండ్ అయిన ఒక ఫ్యామిలీ అంతటినీ కూడా మనం బతికించిన వాళ్ళవి అవుతాం. సో మరణం తర్వాత కూడా జీవించే అవకాశం ఉన్న ఏకైక విధానం ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, జీవన్మృతుల ద్వారా చేసే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ.